సూర్యరశ్మి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యకిరణాలు శరీరానికి ఎంతో అవసరము. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో ఎండలో ఉన్నా సూర్యరశ్మిని పొందవచ్చు. కాకపోతే నేరుగా శరీరానికి తాకేలా. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల్లో చాలామందికి సూర్యరశ్మి ద్వారా లభించే డి విటమిన్ లభించట్లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే వారి వారి ఇళ్లలో గాలి వెలుతురు సక్రమంగా రావాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి శరీరానికి పుష్కలముగా తగులుతుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి తగలకుండా ఎక్కువ సమయం నీడలో గడిపే వారికి విటమిన్ డి శరీరంలో తక్కువ అవటం జరుగుతుంది. మన శరీరానికి గాలి నీరు ఎలా అవసరమో సూర్యరశ్మి కూడా అంతే అవసరము. సూర్యరశ్మి వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి వారికి కావలసిన విటమిన్ డి సూర్యరశ్మి ద్వారానే శరీరానికి అందుతుంది. సూర్యరశ్మి మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. విటమిన్ డి లోపం వలన రిక్రెట్స్ అను వ్యాధి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. సూర్యరశ్మిలోకి వెళ్తే డి కిరణాలు శరీరానికి తగలడము వలన ఎన్నో చర్మ వ్యాధులు మరియు మానసిక రుగ్మతలు దూరమవుతాయి. సాయంత్రము సూర్యరశ్మి శరీరానికి తగలడము ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. సూర్యరశ్మి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. కొవ్వును కరిగించడము వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. అధిక బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. సూర్యరశ్మి నొప్పులను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ డి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. సూర్యరశ్మి రక్తనాళాలను ఆరోగ్యముగా ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తుంది. చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ రావడానికి విటమిన్ డి లోపము ఒక ప్రధాన కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి మన శరీరంలో కణ విభజనకు ఎంతో సహాయపడుతుంది. సూర్యకాంతి ద్వారా వచ్చే కిరణాలు ఆస్త్మా మరియు ఎన్నో ఎలర్జీస్ రాకుండా కాపాడతాయి. రోజు కొన్ని గంటల 6 బయట సూర్యరశ్మిలో గడపడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గృహిణీలు 6 బయట నీరెండలో కొన్ని పనులు చేయడం ద్వారా సూర్యరశ్మి దేహానికి అందుతుంది. ఇలా ఎండలో కూర్చునే ముందు చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. దీంతో సూర్యకిరణాలు మన శరీరంలో ప్రతి కణాన్ని చేరతాయి. దీనివల్ల కణాలు చైతన్యవంతం అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయి. సూర్యుని కిరణాలు ప్రతి కణానికి చేరడం వలన కణాలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. సూర్యుడి కిరణాల కారణంగా శరీరంలో హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. సూర్యుని కిరణాల వల్ల సెరటోనిస్ అనే హార్మోన్ విడుదలవుతుంది. తగినంత సూర్యరశ్మి పొందుకుంటే మన శరీరంలో సెరటోనిస్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా ఒత్తిడి తప్పదు. నీరసం అలసట వేధిస్తాయి. విటమిన్ డి తగ్గితే శరీరంలో ఎముకల బలహీనపడే ఆస్ట్రోపోరోసిస్ తదితర సమస్యలు ఎదురవుతాయి. దంతాల ఆరోగ్యానికి విటమిన్ డితో సంబంధాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.